శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమరాలిషా సద్గురువారిల ఇలా నా నమస్కారములు షాతత్వం వెబినార్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న యవన్మంది పెద్దలకి కూడా నా నమస్కారములు ఈ శాతత్వం గ్రంథంలో మన భౌతిక జీవనంలో బాంధవ్యాలు ఎలా పెనవేసుకొని ఉన్నాయి అవి కాలక్రమంలో ఎలా మార్పు చెందుతూ ఉన్నాయి ఒకవేళ ఏదైనా సమస్యలు వస్తే వాటి నుండి మనం ఎలా అధిగమించాలి అనే విషయాన్ని సప్తమ పీఠాధిపతి బ్రహ్మర్షి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యులు చాలా చక్కగా వివరించడం జరిగింది అసలు బంధం అంటే ఏమిటి అది ఒక ముడి కనిపించని ఒక పాసం పరస్పరం ఒకరి మధ్య ఒకరు ఉండేటటువంటి ప్రేమ ఆప్యాయత ఈ ప్రకృతిలో ఉండేటటువంటి ఒక జీవికి ఇంకొక జీవికి మధ్య సామరస్యత ఈ ప్రేమ ఆప్యాయత కలుగ చేసే శక్తి ఏదైతే ఉందో దాన్నే మనం బాంధవ్యం అంటాం ప్రతి ఒక్కరూ కూడా బాంధవ్యాలను సక్రమంగా అర్థం చేసుకొని ప్రేమించడంలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోవాలి మనం మన కుటుంబంతో స్నేహితులతో ఇరుగు పొరుగు వారితో మంచి బాంధవ్యాలు కలిగి ఉంటే ఆనందంగా బాధ్యతగా ఉండగలుగుతాం అసలు ఈ బాంధవ్యాలు మన జీవితంలో ఎలా ఉన్నాయో చూద్దాం ఒక శిశువు జన్మించిన తరువాత మొదటి బంధువు తల్లి ఆమె తన ప్రేమానురాగాలను ఆప్యాయతను పంచి తన బిడ్డను ఎంతో అపురూపంగా చూసుకుంటుంది ఆ తల్లి తండ్రిని పరిచయం చేస్తుంది ఇతనే నీ తండ్రి అని ఇలా బంధాలు మొదలవుతాయి తల్లిదండ్రులు ఇద్దరు ఆహర్నిశలు కష్టపడి పిల్లల యోగక్షేమాలు చూసుకుంటూ విద్యాబుద్ధులు నేర్పించుకుంటూ పిల్లల్ని తమ కంటే ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని అనుకుంటారు ఇలా తల్లిదండ్రులు తమ పిల్లలపై అనుబంధాన్ని పెంచుకుంటారు దీన్నే పేగుబంధం అంటాం ఇది చాలా పటిష్టంగా ఉంటుంది తరువాత తోబుట్టులతో ప్రేమానురాగాలను పంచుకుంటారు అలా వారి మధ్య అనురాగం ఏర్పడుతుంది దీనిని మనం అనురాగ బంధం అంటాం వీరంతా పుట్టుకతో వచ్చినటువంటి బంధువులు దీని అని కూడా అంటాం ఇలా తల్లిదండ్రులు తోబుట్టువుల ఆప్యాయతల మధ్య పెరిగి పెద్దవాడు అవుతాడు ఆ తర్వాత అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నటువంటి తన భార్య కూడా తనకు బంధువు అవుతుంది అప్పటి వరకు తన రక్త సంబంధీకులతో మమకారంగా ఉన్నటువంటి వ్యక్తి తన భార్యతోనే ప్రతీ విషయాన్ని పంచుకోవడం జరుగుతుంది ఈ వివాహ బంధం వలన అత్త మామ బావమరుదులు వదినలు ఇలా సంబంధాలన్నీ కూడా విస్తరించబడుతూ ఉంటాయి సాధారణంగా ఈ బంధుత్వాలలో ఆత్మీయతల కన్నా మర్యాదలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఇక వివాహానంతరం మంచి పిల్లలు కలగాలని అందరూ కంటుంటాం పిల్లలు పుట్టక ముందు నుంచే ఎక్కడ చదివించాలి వాడి భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దాలి అని ముందు నుండే ప్రణాళికలు వేసుకుంటాం పిల్లలు కలిగిన తర్వాత మన శక్తికి మించి అన్ని సౌకర్యాలు కలుగ చేస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటాం అనుక్షణం వారి అభివృద్ధి కోసం ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లాలని పరితపిస్తూ ఉంటాం ఇలా పిల్లలతో బాంధవ్యం బలపడుతూ ఉంటుంది అసలు బాంధవ్యం అనేది ఏంటి ఒక భరోసా వీరందరినీ మించినటువంటి బాంధవ్యం ఒకటి ఉంది అది మిత్ర బాంధవ్యం నిజమైన స్నేహితుడు తన స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడని తెలిస్తే తను చేయగలిగినంత సహాయం చేస్తాడు అంతేకాని నాకెందుకు లే అని తప్పుకోడు నిష్కలంకమైన మిత్రత్వంలో వారి ఆలోచన విధానం కూడా ఒకేలా ఉంటుంది ఎటువంటి అపార్థాలకు తావుండదు ఉండదు తన స్నేహితుని కష్టాన్ని తన కష్టంగా భావిస్తాడు విజయం ఏదైనా వస్తే ఆనందిస్తాడు మిత్రత్వానికి ప్రతీకగా కర్ణుడు దుర్యోధనుల స్నేహం చెప్తాం కర్ణుడు దుర్యోధనుడు మంచి స్నేహితుడు స్వయంగా కర్ణుడు తల్లి శ్రీకృష్ణుడు కర్ణుడి దగ్గరికి వెళ్ళి ఒత్తిడి తెచ్చి పాండవుల పక్షాన చేరమని అడుగుతాడు అయినా సరే కర్ణుడు స్నేహానికి విలువనిచ్చి దుర్యోధనని విడిచిపెట్టడు అయినప్పటికీ అది సుఫల స్నేహం కాదు ఎందుకంటే స్నేహానికే అధిక విలువనిచ్చినప్పటికీ అధర్మం వైపు నిలబడినటువంటి దుర్యోధన్ని వారించలేకపోయాడు దాని ఫలితం ఇద్దరికీ మంచిది కాలేకపోయింది మనం చేసే తప్పులను మనకు తెలిసేటట్లు చేసే స్నేహితుడు కానీ లభిస్తే అంతకు మించిన బంధువు ఉండడు ఇలా మన జీవన విధానంలో బాంధవ్యం పెనవేసుకొని ఉంది ఈ బంధాలు శాశ్వతంగా ఆనందంగా ఎప్పటికీ ఉండిపోవాలని కోరుకుంటాం కానీ అలా జరుగుతున్నాయా ఈ కాలక్రమంలో బాంధవ్యాలు ఎలా మార్పు చెందుతున్నాయో చూద్దాం ఒక వ్యక్తికి వివాహం అయిన తరువాత తన భార్య పిల్లల వైపు చూపే ప్రేమ ఆప్యాయతను పోల్చితే తన రక్త సంబంధీకులైనటువంటి తల్లి తండ్రి తోబుట్టులను వెనక్కి నెట్టివేయడం జరుగుతుంది ఇది సహజం దీనికి అనేక కారణాలు చెప్పవచ్చు ఉదాహరణకు ఒక వ్యక్తి తన ఉద్యోగ వ్యాపార రీత్యా లేదా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సిటీకి వెళ్ళిపోదాం అనుకున్నాడు అది తల్లిదండ్రులకు నచ్చకపోవచ్చు పిల్లలకు ఇష్టం ఉండొచ్చు అప్పుడు తల్లిదండ్రులు ఏమనుకుంటారు ఎంతో ప్రేమాభిమానాలతో పెంచుకున్నాను నా కొడుకును కానీ ఈ రోజు మా మాట వినటం లేదు తన భార్యా పిల్లలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు అనే భావం మొదలవుతుంది దీనికి కారణం సమన్వయ లోపం అలాగే తోబుట్టుల విషయానికి వచ్చేసరికి ఏవైనా ఆర్థిక వ్యవహారాలలో మనస్పర్ధలు వచ్చినప్పుడు లేదా వారి నడవడిక సక్రమంగా లేని సందర్భాలలో సహనాన్ని కోల్పోవడం జరుగుతుంది తద్వారా తోబుట్టులను కూడా వెనక్కి నెట్టివేయడం జరుగుతుంది ఇక భార్యాభర్తల విషయానికి వచ్చేసరికి వారి మధ్య ఏవైనా వివాదాలు జరిగినప్పుడు లేదా తన పిల్లలు తన మాట వినకపోయినప్పుడు ఆ వ్యక్తికి తన కుటుంబం పట్ల విరక్తి భావం కలిగే అవకాశం ఉంది దీనికి ఆశ అహం కోరికలకు పరిమితి లేకపోవడం వంటి అనేక కారణాలు ఉండవచ్చు దీనివల్ల మనశ్శాంతి పొరపడుతుంది బాంధవ్యాలు సన్నగిలడం జరుగుతుంది ఇలా కుటుంబంలో భార్యాపిల్లలతో ఇబ్బంది పడే వ్యక్తి తన స్నేహితునితో సాధక బాధకాలు పంచుకోవడం మొదలు పెడతాడు అలా వ్యక్తికి ఉపశమనం కలుగుతుంది స్నేహితునికి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత కూడా పెరుగుతూ వస్తుంది కానీ కాలం ప్రభావం చేత ఒకరిని విడిచి ఒకరు దూర ప్రదేశాల్లో ఉన్నప్పుడు లేదా అసూయ ఈర్ష్యా ప్రభావం కానీ సాయి భేదాల వలన కానీ ఒకరి తప్పుడు ఒకరు ఎత్తి చూపడం వలన కానీ అహం వలన కానీ ఈ మిత్ర బాంధవ్యం కూడా ఒక నాటికి బలహీనపడే అవకాశం ఉంది ఇల్లు కుటుంబం ఒక ప్రయోగశాల లాంటిది ముందు మనం మన కుటుంబంలో ప్రేమ ఆప్యాయతను పంచడం నేర్చుకోవాలి బాంధవ్యాలు సజావుగా నడుపుకోగలిగితేనే జీవితం పట్ల విశ్వాసం పెరుగుతుంది బాంధవ్యం అనేది నీటికి చేపకు ఉన్న సంబంధం లాంటిది చేపకు నీరు ఎంత అవసరమో మనిషికి బాంధవ్యాలు కూడా అంత అవసరం నీటి నుండి చేప బయటపడితే ఎలా గిలగిలా కొట్టుకుంటుందో బాంధవ్యాలలో సుస్థిరత కోల్పోతే మనం కూడా అలాగే కుట్టిమిట్లాడుతాం బాంధవ్యాలు స్థిరపరచుకుంటే సంతృప్తికరమైన జీవితం గడపవచ్చు అలాగే మన ఉద్యోగాన్ని బాధ్యతను కూడా సక్రమంగా నిర్వర్తించుకోవచ్చు మనలో హార్మోన్ల సమతుల్యత లేకపోతే ఏమవుతుంది శారీరక ఆరోగ్యం కుంటుపడుతుంది అలాగే బాంధవ్యాలలో సమతుల్యత లోపిస్తే మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది ఆశ కోరికలను అదుపులో ఉంచుకోలేకపోవడం అరిషడ్ వర్గాలను స్థాయిపరచుకోలేకపోవడం మనం చేసిన తప్పులకు మనసు అంగీకరించకపోవడం వంటి అనేక కారణాల వల్ల బాంధవ్యాలు సన్నగిలడం అనేది జరుగుతుంది కాబట్టి బాంధవ్యాలు సజావుగా సాగాలంటే మనలో సహనం ఓర్పు అరిషడ్ వర్గాలను స్థాయిపరుచుకునే శక్తి కావాలి అది కేవలం ఆధ్యాత్మిక బాంధవ్యం ద్వారా మాత్రమే లభిస్తుంది ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించాలంటే సద్గురువుని ఆశ్రయించి ఆచరించాలి తద్వారా భౌతిక బాంధవ్యాలలో ఎటువంటి అశాంతికి గురి కాకుండా సమన్వయంతో సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడపవచ్చు నాకు ఈ సదవకాశాన్ని ఇచ్చినటువంటి సద్గురువర్యులకు నమస్కారములు తెలియచేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను